జూలూరుపాడులో ఈటలకు ఘన స్వాగతం ముదిరాజ్ సంఘం మహాసభ జెండా ఆవిష్కరణ విశాఖలో శ్రీవారి ఆలయ ఓఎస్జీ డాలర్ శేషాద్రికి గుండెపోటు ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూత కుప్పంలో ఎమ్మెల్సీ భరత్కు ఘన స్వాగతం నియోజకవర్గంలోని భూ ప్రకంపన ప్రాంతాల్లో పర్యటన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ డిమాండ్ వట్టి చెరుకూరు మిరప రైతులను ఆదుకోవాలన్న మాకినేని హుజరాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ కు జూలూరుపాడు మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ముదిరాజ్ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన భారీ కాన్వాయ్తో కొత్తగూడెం తరలి వెళ్తున్న నేపథ్యంలో ముదిరాజ్ సంఘం నాయకులు రాజారావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ సంఘం మహాసభ జెండా ఆవిష్కరణకు రావాల్సిందిగా కోరారు దీంతో ఈటల రాజారావుపేట గ్రామానికి వెళ్లిన నేపథ్యంలో ముదిరాజ్ నాయకులు మహిళలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన జెండా ఆవిష్కరించి ముదిరాజ్ సంఘం నాయకులను అభిమానులకు అభివాదం చేశారు తూర్పు గోదావరి జిల్లా బి గన్నవరం నియోజకవర్గం అమ్మాజీపేట మండలం ఇస్కపూడి గ్రామంలోని శ్రీ పార్వతీ లోకేశ్వర స్వామివారి లక్ష బిల్వార్చన పూజ ఘనంగా జరిగింది కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం లక్ష బిల్వ అర్చన పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు I
మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సుదర్శన యాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల సమక్షంలో మేళతాళాలు మంగళ వాయిద్యాలు వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవం అనంతరం స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేక జలాలతో శ్రీచక్ర స్నానం నిర్వహించారు. అభిషేక జలాలను భక్తుల శిరస్సులపై చల్లారు. అడుగడుగున భక్తిభావం నిండిన హృదయాలతో భక్తులు జై శ్రీరామ్ నామజపంతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. మురేలా ఇంకా పరాక్షం చోద్భంగీ సంపరై సుఖం భద్రం స్నాం మురేలా ఇంకా శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్ మరణం పాలయ్యారు. గుండెపోటుతో ఆయన మరణించారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఇవాళ విశాఖ వెళ్లారు. ఇవాళ వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు. 1978 నుంచి శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2007లో రిటైర్ అయినప్పటికీ శేషాద్రి సేవలు అనివార్యం కావడంతో ఆయనను టీటీడీ తిరిగి ఓఎస్డీగా కొనసాగించారు. కాగా శేషాద్రి మరణం టీటీడీకి
తీరని నష్టమని టిటిడి అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ నుంచి రోడ్డు మార్గం ద్వారా డాలర్ శేషాద్రి భౌతిక కాయాన్ని తిరుపతి తరలించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సాయంత్రానికి తిరుపతికి చేరుకునే అవకాశం ఉంది. అంత్యక్రియలు ఎప్పుడు అన్న దానిపై శేషాద్రి కుటుంబ సభ్యులు నుంచి ఇంకా స్పష్టత రాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం మామిళ్ళవారి గూడెం సమీపంలో ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. దురదపాడు గ్రామానికి చెందిన పండ ముత్యాలరావు మామిళ్ళవారి గూడెం శివాలయం వద్ద ఇసుక అన్లోడ్ చేసి తిరిగి వస్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని చూసి కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరును చూసి గ్రామస్తులు చలించిపోయారు. ఈ ఘటన జరగడంతో మృతుడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చిత్తూర్ జిల్లా కుప్పం కొత్తపేటలో ఎమ్మెల్సీ భరత్ కు ఘన స్వాగతం పలికారు. కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపేట ఇన్ఛార్జ్ మునస్వామి ప్రదర్శన ద్వారా మంగళ వాయిద్యాలు బ్యాండ్ మేళాలతో బాణసంచ కాలుస్తూ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన భరత్ కి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, ఏఎంసీ చైర్మన్ లలిత మురుగేష్, డీసీసీ చైర్మన్ రెడ్డమ్మ రెడ్డి, కొత్తపేటకు చెందిన వైసీపీ నాయకులు కృష్ణమూర్తి, మునస్వామి, మునిరాజ్, గంగప్ప, జీవ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో భూ ప్రకంపనలు వచ్చిన కృష్ణానగర్ కాలనీ, గడ్డూరు, చిన్నగిరిపల్లి, పెద్దగిరిపల్లి గ్రామాలలో ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. స్థానిక ప్రజలు వారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ భరత్ స్థానికుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైతే ఇంతవరకు ఇల్లు మంజూరు కాలేదో వారికి ఖచ్చితంగా కాలనీ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నితిన్ రెడ్డి, సర్పంచులు బాబురెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు. గోడలు మన గోడ గుంటూరు జిల్లా నిజాంపట్నం మండల కూచినపూడిలో ప్రకాశ వీరేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో 108 లింగాలకు 108 దంపతులచే మహారుద్రాభిషేకములు అంగరంగ వైభవంగా చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలైన పులిగడ్డ రామచంద్రరావు, పులిగడ్డ నరేంద్ర ప్రసాదుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఘంటసాల ప్రకాష్ శర్మ, కొమ్మూరు ఫణిశర్మ, ఘంటసాల నాగరాజు, గణపతి శాస్త్రి మహారుద్రాభిషేకం చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి నాగయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీరామ్రీ
పూలు కానీ అక్షతలు కానీ స్వామివారి దగ్గర వేస్తూ నమస్కారం చేస్తుంది వేస్తూ ఉండండి. రైతులకు ప్రభుత్వాన్ని నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో వింజనంపాడు, చామల్లముడి, కాట్రపాడు, సౌపాడు గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న వరి, మిర్చి పంట పొలాలను ఆయన సందర్శించారు. మిర్చి రైతులకు ఎకరాకు 25,000 సహాయం అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. సీనియర్ అగ్రికల్చర్ సైంటిస్ట్ ముప్ప కరుణాకర్ రైతులకు పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు, నక్కల అగస్టిన్ బాబు, రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడ అపార్ట్మెంట్ కూడా మరి వెళ్తాడు జరగదు కూలే పంట ఏం చేశారు వాళ్ళు ఇప్పుడు రాసుకుంటే ఎక్కువ ఇద్దరు విస్తీర్ణం అందుకని ఒక వారం అయితే ఏదన్నా అయితే కొంత ఫలం రికవరీ అయితే తక్కువ పడితే చూస్తున్నారు కానీ వాన పడితే మళ్ళీ తేడా అయింది. వెళ్తాడు జరగదు కూలే పంట ఏం చేశారు మండలంలో కులా ఉంది ఊరికే తేడా ఊరికి అట్లా వాళ్ళు ఇప్పుడు రాసుకుంటే ఎక్కువ ఇద్దరు విస్తీర్ణం అందుకని ఒక వారం అయితే ఏదన్నా అయితే కొంత ఫలం రికవరీ అయితే తక్కువ పడితే చూస్తున్నారు కానీ వాన పడితే మళ్ళీ తేడా అయింది. అక్కడ అపార్ట్మెంట్ కూడా మరి వెళ్తాడు జరగదు కూలే పంట ఏం చేశారు మండలంలో కులా ఉంది వాళ్ళు ఇప్పుడు రాసుకుంటే ఎక్కువ ఇద్దరు విస్తీర్ణం అందుకని ఒక వారం అయితే ఏదన్నా అయితే కొంత ఫలం రికవరీ అయితే తక్కువ పడితే చూస్తున్నారు కానీ వాన పడితే మళ్ళీ తేడా అయింది. అక్కడ అపార్ట్మెంట్ కూడా మరి వెళ్తాడు జరగదు కూలే పంట ఏం చేశారు మండలంలో కులా ఉంది ఊరికే తేడా ఊరికి అట్లా వాళ్ళు ఇప్పుడు రాసుకుంటే ఎక్కువ ఇద్దరు విస్తీర్ణం అందుకని ఒక వారం అయితే ఏదన్నా అయితే కొంత ఫలం రికవరీ అయితే తక్కువ పడితే చూస్తున్నారు కానీ వాన పడితే మళ్ళీ తేడా అయింది.
అక్కడ అపార్ట్మెంట్ పోయి మరి కలకాడు జరగదు పూజ పంట ఏం వేసారంటే మండలం కులావ ఉందండి ఒక్కో మండలంలో కులావ ఉంది తూర్పు గోదావరి జిల్లా కూనవరం మండలం ములుకు గ్రామంలో కార్తీక వన సమారాధనలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పాల్గొన్నారు. మహిళలు ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కన్యక పరమేశ్వరి, యాడవల్లి భాస్కర్ రావు, ప్రకాష్ రావు, మండల కోఆర్డినేటర్ సోమక సత్యనారాయణ, రంపచోడవరం మాజీ ఎంపీటీసీ కారం శేషాయమ్మ, సింధురాళ్ల సత్యనారాయణ, కన్నారావు, ఏ సత్యనారాయణ, శ్రీదేవి తదితర మహిళలు పాల్గొన్నారు. మొన్న కూడా ఎట్టబ్యాక్ ఎలక్షన్ లో సుమారుగా 20 రోజులు ఎట్టబ్యాక్ ఎలక్షన్ లో ఉండి కూడా ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. నేను చెప్పా, పార్టీకి కూడా చెప్పా, సిద్ధవాళ్ళకి వంతల రాజేశ్వర గారిని ఇబ్బంది పెట్టద్దు. ఆమె మొన్నటి దాకా 20 రోజులు ఎలక్షన్ లో ఉన్నది. ఆమె ఇంటికి వెళ్ళి 2-3 రోజులు అవుతుంది. ఆమెకు చాలా పార్టీ పని, స్టేట్ పార్టీ పని, మండల కమిటీలు వేసే పని ఉంది. వచ్చే పరిస్థితి లేదు, అర్థం చేసుకోండి. మేడం ఏమి ఇబ్బంది పెట్టదు అన్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ మేడం రావాల్సిందే ఈ కార్యక్రమానికని ఖచ్చితంగా నొక్క నుంచి చెప్పడంలో మరి రాజేశ్వర గారు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోసం వచ్చినందుకు మరి మా మండల ప్రజలందరినీ ఒక అందం నుంచి ఆమెకి హృదయపూర్వకమైన అభినందనలు అందిస్తూ ఉన్నాను. ఎప్పటికి కూడా మంచోసడ్డు రాజేశ్వర గారు మా కష్టాల్లో ఉంటున్నారు. మేము ఎప్పటికి కూడా రాజేశ్వర గారితో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో నిర్వహించారు. ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ ప్రెసిడెంట్ బీవీ రావు మాట్లాడుతూ 11-12 తేదీల్లో ఒరిస్సా సర్కిల్లో ఆల్ ఇండియా కౌన్సిల్ సమావేశం జరుగుతుందన్నారు. దీనిలో ఆంధ్ర రాష్ట్రం నుండి తమ సమస్యలను చర్చిస్తామని తెలిపారు. గ్రూప్ ఇన్సూరెన్స్ ని 5 లక్షల వరకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ సెక్రటరీ బీబీ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ పి వీర్రాజు, పి భూలోకం, ఎస్ వెంకటాచలం, పి సోమరాజు పలువురు పాల్గొన్నారు. ఆల్ ఇండియా మహాసభలో ప్రవేశపెట్టాల్సినటువంటి తీర్మానాలని మిత్రులు చెప్పారు, చేయించారు. ఇక్కడ లోకల్ గా ఒక తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇటీవల కర్నూలు రీజియన్ లో వర్షాలు వర్షాలు అనేటువంటి రావడం జరిగింది. గ్రామీణ డాక్ సేవక్ సమస్యల్ని ఇక్కడ రెజల్యూషన్ సర్కిల్ కౌన్సిల్ పెట్టి ఒక తీర్మానాల రూపంలో చేసి ఆల్ ఇండియా ఇవ్వడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసిన చీఫ్ గెస్ట్గా వీళ్ళు పిలవడం జరిగింది. నేను రావడం జరిగింది ఢిల్లీ నుంచి. వీళ్ళు చేసే తీర్మానాలు ఏంటంటే, గ్రామీణ డాక్ సేవస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హోదా ఇవ్వాలి, సీనియర్ జీడిఎస్లకి 12, 24, 36 సంవత్సరాల సర్వీస్కి అదనపు ఇంక్రిమెంట్లు కలపాలి, సెలవుని 180 రోజుల వరకు దాచుకుని డబ్బు చేసుకునేటువంటి సౌకర్యం కల్పించాలి. ఆల్ ఇండియా మహాసభలో ప్రవేశపెట్టాల్సినటువంటి తీర్మానాలన్నీ మిత్రులు చెప్పారు, చేయించారు. ఇక్కడ లోకల్ గా ఒక తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇటీవల కర్నూలు రీజియన్ లో వర్షాలు వర్షాలు అనేటువంటి రావడం జరిగింది. గ్రామీణ డాక్ సేవక్ సమస్యల్ని ఇక్కడ రెజల్యూషన్ సర్కిల్ కౌన్సిల్ పెట్టి ఒక తీర్మానాల రూపంలో చేసి ఆల్ ఇండియా ఇవ్వడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసిన చీఫ్ గెస్ట్గా వీళ్ళు పిలవడం జరిగింది. నేను రావడం జరిగింది ఢిల్లీ నుంచి. వీళ్ళు చేసే తీర్మానాలు ఏంటంటే, గ్రామీణ డాక్ సేవస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హోదా ఇవ్వాలి, సీనియర్ జీడిఎస్లకి 12, 24, 36 సంవత్సరాల సర్వీస్కి అదనపు ఇంక్రిమెంట్లు కలపాలి, సెలవుని 180 రోజుల వరకు దాచుకుని డబ్బు చేసుకునేటువంటి సౌకర్యం కల్పించాలి, ఆల్ ఇండియా మహాసభలో ప్రవేశపెట్టాల్సినటువంటి తీర్మానాలన్నీ మిత్రులు చెప్పారు, చేయించారు. ఇక్కడ లోకల్ గా ఒక తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటున్నాను.
మహాసభలో ప్రవేశపెట్టాల్సినటువంటి తీర్మానాలన్నీ మిత్రులు చెప్పారు, నోట్ చేయించారు. ఇక్కడ లోకల్ గా ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం తాండవాలో రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చరల్ చైర్పర్సన్ వంగపూడి ఉషా రిజర్వాయర్ ని సందర్శించి బోటు షికారు చేశారు. సీఎం జగన్ అందిస్తున్న సేవలను ఆమె కొనియాడారు. కళారంగాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు జోగినాయుడు, కో ఆప్షన్ మెంబర్ షేక్ రజాక్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన కమిటీ సభ్యులు సిద్ధభత్తుల వెంకటరమణ, మాజీ సర్పంచ్ యార్ల యోగేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. ఏపీ క్రియేటివిటీ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ గా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఒక బీసీ మహిళని నేను, బీసీ మహిళలని ప్రత్యేకించి ఈ పదవిని దాని చట్టం అంత రూలు అంత మార్చి క్యాబినెట్లో అసెంబ్లీలో సంప్రదింపులు చేసి క్యాబినెట్ హోదాతో ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది. ఈ పదవి నేను చెప్తున్నది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులు కవులు ఎంతో మంది ఉన్నారు. రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా అందినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసిన విషయమే. రెండడుగులు నేను ముందుకేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు పెడుతూ అనేక పేద ప్రజల పక్షాన ఉండి పోరాడి 3600 పైగా పాదయాత్ర చేసుకుంటూ ప్రతి ఒక్క పేదల కన్నీటి గాథలు తెలుసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు. అదే పరిస్థితిలో పేదలకు ఏవి అందించాలి, ఏ రకంగా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసి మహిళల్ని ప్రత్యేకించి మహిళల్ని 50% రిజర్వేషన్ పెట్టినటువంటి సీఎంలు మనం ఇప్పుడు కూడా చూసి ఎరిగిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా మనం మినిస్టర్లు చూసుకుంటే హోమ్ మినిస్టర్ ఆవిడ కూడా ఒక దళిత, అలాగే మన పుష్ప శ్రీవాణి గారు ఎస్టీ ఆవిడకి కూడా మినిస్టర్ ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి కూడా చేసినారు. బులెటిన్ ముగించే ముందుగా మరోసారి హెడ్లైన్స్. జూలూరుపాడులో ఈటలకు ఘన స్వాగతం. ముదిరాజ్ సంఘం మహాజ సభ జెండా ఆవిష్కరణ. విశాఖలో శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రికి గుండెపోటు, ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూత. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ కు ఘన స్వాగతం. నియోజకవర్గంలోని భూ ప్రకంపన ప్రాంతాల్లో పర్యటన. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ డిమాండ్. వట్టి చెరుకూరు మిరప రైతులను ఆదుకోవాలన్నా మాకినేని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.